హృదయంతో ఈరోజు ఆడబిడ్డ హృదయంతో ఆడవాళ్ళకే నచ్చట్లేదు. యంగస్ట్ని యూత్ని బాగా ఆకట్టుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నా సినిమా గురించి నేను గొప్పగా చెప్పటం కాదు, ఈరోజు సీడీలో కానీ మీరు పాటలో కానీ డౌన్లోడ్ చూడండి, ఆ పాటలో పదాలు కానీ ఆ సాహిత్యం కానీ ప్రకృతి, ఒక స్త్రీమూర్తిని ప్రకృతితో కొలవడం కానీ తను పడే బాధల్ని కూడా ఇష్టంగా భరించడంలో కానీ ఈ ఇలాంటి దుర్మార్గాలను ఎలా ఎదిరించింది అనే ఒక దుర్గమ్మ మాతగా ఎలా విజృంభించింది, ఇలా దుర్గా అని పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉందండి. నేను సార్ గారిని అడిగాను, ఒక లక్ష్మి అని పెట్టొచ్చు కదా, ఇంకో అని పెట్టొచ్చు కదా అని చెప్పాను. అంటే నేను గిరిజన కుటుంబంలో పుట్టినా కాబట్టి లక్ష్మికి పెడితే బాగుంటుంది అన్న, కానీ ఆడదానికి సహనం ఎంత ఉంటుందో, ఓపిక ఎంత ఉంటుందో, అలాగే ఆవేశం వస్తే కూడా అదే రేంజ్లో విజృంభిస్తుంది కాబట్టి దుర్గానే ఉండాలని చెప్పారు. ఆ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎన్నుకుండి నడిపిస్తుందేమో అనుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆడబిడ్డ రుధిరంతో రాస్తున్న చరితకు అర్థమేమిటన్నది, ఒంటి కాలి ధర్మం.